హాయ్ ఫ్రెండ్స్, ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా ఇప్పుడు చూద్దాం. ఐపీఓ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ లాస్ట్ వీడియో ద్వారా తెలుసుకున్నారు. ఈ వీడియో ద్వారా ఐపీఓ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మీకు ఐపీఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ రావాలంటే ఖచ్చితంగా ఆ కంపెనీ గురించి స్టడీ చేయాలి. దానితోపాటు కంపెనీ రీజనబుల్ ప్రైస్కి అందిస్తుందా లేదా అనేది చూడాలి. కంపెనీ ఐపీఓ డీటెయిల్స్తో పాటు ఫుల్ డీటెయిల్స్ కూడా అందిస్తుంది. మనం మూవీస్లో చూసేటప్పుడు మూవీ డైరెక్టర్ పేరు ఎలా చూస్తామో, ఐపీఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్, అతని క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. వేరే కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇలా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ప్రమోటర్స్ ప్రైమరీ మార్కెట్స్ నుండి మనీ పొంది మాయమైపోతూ ఉంటారు. ఇటువంటి కంపెనీస్లను ఫ్లైబ్యాక్ నైట్ కంపెనీస్ అంటారు. వీరి గురించి వివరంగా www.watchoutinvestors.com అనే వెబ్సైట్లో ఉన్నాయి. ఏ ప్రమోటర్ అయితే ఇన్వెస్టర్స్ని చీట్ చేశాడో వాళ్ళ డీటెయిల్స్ని ఈ వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి ఆఫర్ డాక్యుమెంట్ని కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఇన్కేస్ కంపెనీ న్యూలీ ప్రమోట్ అవుతుంటే దాని గతం లేకపోతే సేమ్ కంపెనీ ప్రాసెస్ ఉన్న అనదర్ కంపెనీని రిఫర్ చేయడం ద్వారా కొంత ఐడియా వస్తుంది. ఇన్కేస్ కంపెనీ ఆల్రెడీ బిజినెస్లో ఉంటే కంపెనీ గ్రోత్ని అండ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ని తెలుసుకోవడం ద్వారా మీకు కంపెనీ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక కంపెనీ ఐపీఓ ద్వారా షేర్స్ని అమ్మదలుచుకుంది అంటే ముందుగా ఆ కంపెనీ ఎందుకు ఐపీఓ ద్వారా మనీ రైజ్ చేయాలనుకుంటుందో తెలుసుకోవాలి. కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం, బిజినెస్ గ్రోత్ కోసం, కాంపిటీషన్స్ని నిలబెట్టుకోవడం కోసం అండ్ డెబ్ట్ని రీపేమెంట్ చేయడం కోసం ఇలా ఎందుకు అమ్మాలనుకుందో కారణాలు తెలుసుకోవాలి. కంపెనీ రన్నింగ్ని బట్టి వాటి వాల్యూస్ని డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క వాల్యూని ఆ కంపెనీ దగ్గర ఉన్న ల్యాండ్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని వాటి ప్రాఫిట్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. హోటల్ కంపెనీస్ ఎసెట్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ పర్టికులర్ వాల్యూస్ని బట్టి షేర్ ప్రైస్ని మనం ఎస్టిమేట్ చేయవచ్చు. ఫర్ సపోజ్ వాల్యుయేషన్ కన్నా షేర్ ప్రైస్ ఎక్కువ ఉంటే అటువంటి ఐపీఓస్ని అవాయిడ్ చేయాలి. ఆ వాల్యుయేషన్ని ఏ విధంగా చూస్తారో ఇప్పుడు చూద్దాం. ప్రైస్ ఎర్నింగ్ రేషియో, ఇది మోస్ట్ పాపులర్ మెథడ్ ఫర్ వాల్యుయేషన్ షేర్స్. P/E రేషియో అంటే ప్రపోజ్ ప్రైస్ బై ఎర్నింగ్ పర్ షేర్. ఎర్నింగ్ పర్ షేర్ అంటే ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ బై నెంబర్ ఆఫ్ షేర్స్ దట్ ద కంపెనీ ఇష్యూడ్. ఈ క్యాలిక్యులేషన్ అర్థం కావాలంటే ముందుగా ఈపీఎస్ గురించి తెలుసుకుందాం. ఎక్స్ అనే కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ చొప్పున 3000 షేర్స్ని ఉన్నాయి. ఇంకో 3000 షేర్స్ని ఐపీఓస్ ద్వారా 20 రూపీస్ చొప్పున ప్రపోజ్ చేసింది. అంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ అండ్ 10 రూపీస్ ప్రీమియం వాల్యూ. ఎక్స్ లిమిటెడ్కి ప్రాఫిట్స్ 20,000 రూపీస్ అనుకుందాం. అప్పుడు ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ వాల్యూ 20,000/6,000 = 3.33 రూపీస్. ఇప్పుడు P/E రేషియోని చూద్దాం. షేర్ వాల్యూ బై ఈపీఎస్ వాల్యూ 20/3.33 అంటే 6. ఇప్పుడు సేమ్ ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీ P/E వాల్యూ దీనికన్నా ఎక్కువ ఉంటే మనకు ఐపీఓ ద్వారా వస్తున్న కంపెనీ షేర్ వాల్యూ రీజనబుల్గా ఉన్నట్లు. ఇష్యూ ప్రైస్ టు బుక్ ప్రైస్, ఈ విధమైన వాల్యుయేషన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంకింగ్ కంపెనీస్లో వాడతారు. ఇక్కడ షేర్ ప్రైస్ అనేది బుక్ వాల్యూకు క్లోజ్గా ఉండాలి. బుక్ వాల్యూ అంటే నెట్ అసెట్స్, ఆల్ అసెట్స్ లెస్ లయబిలిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ దట్ ద కంపెనీ హ్యాస్ ఇష్యూడ్. ఎప్పుడైతే ఇష్యూ వాల్యూ బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉందో అప్పుడు ఐపీఓ షేర్ కొనడానికి అనుకూలమైనది. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. కంపెనీ టోటల్ అసెట్స్ 210,000 రూపీస్ అయితే లయబిలిటీస్ 30,000 రూపీస్, సో నెట్ అసెట్ 180,000 రూపీస్. అయితే ఎక్స్ కంపెనీ 3000 షేర్స్ని 20 రూపీస్ చొప్పున ఐపీఓ ద్వారా ఇద్దామనుకుంది. ఆల్రెడీ కంపెనీ దగ్గర 3000 షేర్స్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ చొప్పున ఉన్నాయి. అంటే టోటల్గా 6000 షేర్స్ అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్. సో దీని బుక్ వాల్యూ 180,000/6,000 అంటే 30 రూపీస్ అవుతుంది. సో 30 రూపీస్ బుక్ వాల్యూ ఉన్న షేర్ని 20 రూపీస్కి కంపెనీ ఇస్తుంది. సో ఇష్యూ వాల్యూ బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం ఈ షేర్స్ని కొనవచ్చు. అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్,
ప్రాఫిట్, లాస్, క్యాష్ ఫ్లో వంటి వాటిని అనాలిసిస్ చేయడం ద్వారా మనం పబ్లిక్ ఇష్యూని గురించి తెలుసుకోవచ్చు. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. సేల్స్ పర్ టర్నోవర్, టర్నోవర్ గ్రోత్ తెలుసుకోవాలంటే ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద లాస్ట్ 3 to 5 ఇయర్స్ డేటా తీసుకోవాలి. గ్రోత్ రేట్ ఇయర్ టు ఇయర్ పెరుగుతూ ఉంటే అది మంచి షేర్కి సూచన. ఆపరేటింగ్ మార్జిన్స్, ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి ఆపరేటింగ్ ప్రాఫిట్ టు టోటల్ సేల్స్ ఆఫ్ ద కంపెనీ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఆపరేటింగ్ కాస్ట్ అండ్ టర్నోవర్ డిఫరెన్స్. ఆపరేటింగ్ మార్జిన్ తగ్గుతూ ఉండటం కూడా కంపెనీ మంచిదని ఇండికేట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్, టోటల్ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టర్నోవర్ అనేది నెట్ ప్రాఫిట్ మార్జిన్ని ఇండికేట్ చేస్తుంది. అలానే ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అండ్ కాస్ట్ ఆఫ్ డెట్ గురించి కూడా తెలుసుకోవాలి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఐపీఓ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఐపీఓ ప్రాసెస్ చేయడానికి ప్రజెంట్ బ్యాంక్స్లో నెట్ బ్యాంకింగ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మీ నెట్ బ్యాంకింగ్లో ఐపీఓస్ ఆప్షన్ ద్వారా కూడా బిడ్ వేయవచ్చు. ఈ డీటెయిల్స్ బ్యాంక్ టు బ్యాంక్ మారతాయి, కాబట్టి మీరు మీ సంబంధిత బ్యాంక్ ఆఫీషియల్స్ని సంప్రదించడం ద్వారా ఐపీఓస్ని ఎలా బిడ్ చేయాలో తెలుసుకోవచ్చు. ఒకసారి మీరు బిడ్ వేయాలనుకుంటే దానికి సరిపడినంత అమౌంట్ మీ అకౌంట్లో ఉండాలి. బిడ్ వేయడం కంప్లీట్ అయ్యాక మీ అలాట్మెంట్ కన్ఫర్మ్ అయ్యే వరకు మీ అమౌంట్ హోల్డ్ అవుతుంది. మీ అలాట్మెంట్ ప్రాసెస్ 7 days to 10 days ఉంటుంది. అలాట్మెంట్లో మీకు షేర్స్ అలాట్ అవ్వకపోతే మీ హోల్డింగ్ మనీ రిలీజ్ అవుతుంది. అలాట్మెంట్ కన్ఫర్మ్ అయిన 3 to 4 డేస్కి మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ క్రెడిట్ అవుతాయి. మీరు చేయవలసిన పనులు, ఐపీఓలో ఇన్వెస్టింగ్ చేసే ముందు ఆ కంపెనీ గురించి కొంత రీసెర్చ్ అనేది చేయాలి. బిజినెస్ రిస్క్స్ అండ్ ప్రమోటర్స్ గురించి తెలుసుకోవాలి. వాల్యుయేషన్ మెథడ్లో షేర్ వాల్యూ తెలుసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ని సంప్రదించడం ద్వారా కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. షేర్స్ అలాట్మెంట్ అయ్యాక ప్రైజెస్ను బట్టి హోల్డ్ చేయాలా లేక సెల్ చేయాలా అనేది డిసైడ్ అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.